ముదల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ గారు సమస్త ముదల్ నియోజకవర్గ ప్రజలకు, యువకులకు, రైతులకు, అదేవిధంగా వ్యాపారవేత్తలకు శుభాకాంక్షలు చెప్పడం జరిగిందన్నమాట. అదేవిధంగా నారాయణరావు పటేల్ గారు తీపిని మంచుకొని ప్రతి ఒక్కరు ఇగో ఈ విధంగా తీయగా ఉంటూ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త కాంతిని నింపాలని అష్ట ఐరుగాలతో సమస్త ముదల్ నియోజకవర్గం ప్రజలు ఉండాలని ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఇది ఒక రైతులకు పంటలు చేతికొచ్చి సంవత్సరం కష్టపడిన తర్వాత ఐశ్వర్యంతో పిల్లలతో పాపలతో గడపడానికి ఒక మంచి పండుగ. మన మహారాష్ట్ర పక్కనే తిరుగుగా గోడుగోడు కొల అనే నినాదంతో ఎప్పటి నుంచో ఎటువంటి భేదభావాలు లేకుండా ఒకరికొకరు నోరు తీపి చేస్తూ ఈ శుభ సందర్భంగా సంక్రాంతి పర్వదినం నిర్మల్ జిల్లా వైఎస్ఆర్ డివిజన్ ప్రజలందరికీ, రైతులకు, సోదరులకు, సోదరులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను.